హాయ్ రాజ్ తరుణ్ గారు అండ్ హాయ్ విజయ్ కుమార్ గారు. హాయ్ అండి. సో పవర్ ప్లే టైటిల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ట్రైలర్లోనే అండ్ టైటిల్లోనే ఏదో మొత్తం అర్థం అయిపోతున్నట్టు అనుకోవాలండి. టైటిల్ పవర్ ప్లే అంటే ఆ ప్లే పవర్ కైండ్ ఆఫ్ పవర్లో ఉన్న వాళ్ళు ప్లే చేసే ప్లే వల్ల సఫరింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల దాని బర్ఫికేషన్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి సొల్యూషన్ ఏంటి అంది మీకు అంతా కనబడుతుంది కదా ట్రైలర్లో అంతా. అదండి, సో మేమేంటంటే కొత్తగా ఉండాలని ట్రై చేసాం, ఆ కొత్తదనం చూపించాం, ఇది మా సినిమా ఇలా ఉంటుంది అనేసి. ఈవెన్ మ్యూజిక్ ట్రైలర్లో కావచ్చు, డైలాగ్ ట్రైలర్స్లో కావచ్చు, ప్రతిదీ మేము కొత్తగా ప్లాన్ చేసాం, సినిమా కూడా అలాగే ఉంటుంది. ఓకే, అండ్ రాజ్ తరుణ్ గారు మీకు ఎలా అనిపించింది అండి ఇలాంటి ఒక సబ్జెక్ట్లో యాక్ట్ చేయటం? ఆబ్వియస్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండి. అంటే ఆ బిగినింగ్ నుంచి కూడా మీ ఐడియా అనుకున్నప్పటి నుంచి మొత్తం స్క్రిప్ట్ అంతా అయ్యి సినిమా స్టార్ట్ చేసి సినిమా అయ్యే వరకు కూడా ఎవ్రీడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు ఎక్సైట్మెంట్ ఇంకా 10 times ఎక్కువైంది నాకు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్. అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి ఏమన్నా చెప్పాలి అంటే, నా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఇంతకుముందు నేను ప్లే చేసినట్టు ఉండదు. ఇంతకుముందు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రోల్స్ అవి చేశాను, సో ఇది వాటికంటే డిఫరెంట్గా ఉంటుంది. అలా అని చెప్పి మరీ అవేక్ కూడా ఉండదు. అంటే హీజ్ అన్ ఇన్నోసెంట్ గై, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ఒక కుర్రాడు అలా ఉంటాడు అంతే. బట్ అంటే తను ఏ సిచ్యువేషన్లో ఇరుక్కున్నాడు, దాని నుంచి ఎట్లా బయటకు వచ్చాడు అనేది కాదు. సో ద వే ద క్యారెక్టర్ ఎస్కలేట్స్ ఇస్ అమేజింగ్. కాన్సెప్ట్ మాత్రం ఫ్రెష్ కానీ కాంబినేషన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ చేశారు మళ్ళీ 2 movies. ఇది ఇంకొక యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే బ్యాక్ టు బ్యాక్ చాలా రేర్గా కుదురుతుంది కదా కంటిన్యూస్లీ చేయటం అనేది. ఇది ఎలా అనిపించింది మీకు? ఎస్ అండి, అంటే ఆయనకి మధ్యలో 2 సినిమాలు వచ్చాయి కానీ రిలీజ్ మందే అవుతుంది కదా. కాదు నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చేస్తున్నాం తర్వాత, దాని మధ్యలో 2 సినిమాలు ఉంటాయి. ఓకే, ఏంటి అంతగా మీ ఇద్దరి మధ్య ఇంత సింక్ కుదరడానికి రీజన్ ఏంటండి? అంటే అలా సెట్ అయిపోయిందండి. అంటే ప్యారీ వేర్ అని చెప్పి సింక్లు ఉంటాయి. లేదండి, అంటే అలా కుదిరేసింది అంతే. అంటే బేసిక్గా ఇలాంటి బాండింగ్స్ అనేవి ప్లాన్ చేసుకొని జరగదు కదా, దే జస్ట్ హ్యాపెన్. రేపుజ్జిగా తర్వాత మళ్ళీ ఒక సినిమా చేద్దాం అనుకున్నాం, అది ఎప్పుడు ఏంటి అని మేము ఇంకా దాని మీద ప్రాపర్ ఇదేం అనుకోలేదు. సడన్గా ఏంటంటే ఇంకా రేపుజ్జిగా కూడా రిలీజ్ కాలేదు. ఆ టైంలో కోవిడ్ వచ్చేసి మేము లాక్డౌన్లో అందరు లాక్డౌన్ అయిన తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్ క్లియర్ అవ్వగానే వెరీ నెక్స్ట్ కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. సో అప్పుడేంటంటే హీరో ఫిక్స్ అయిన తర్వాత కథ రాయడం జరిగింది తనకు. అప్పుడేంటంటే మా కాంబినేషన్ ఎలాగో రేపుజ్జిగా ఉంది, దానికి డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని కొత్తగా ఆలోచించి ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేసాం. అది ఆ సినిమా అలా సెట్ అయింది. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి ఇద్దరికి, అంటే కోవిడ్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ తర్వాత, అంటే ప్రతి వారం కూడా చాలా చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అన్ని. టూ ఇయర్స్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు 1 ఇయర్లో రిలీజ్ అవుతున్నాయి అందువల్ల. అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బెస్ట్ ఫేజ్, ఎందుకంటే థియేటర్స్ మాత్రమే కాదు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి. సో అంటే ఎంప్లాయ్మెంట్ చాలామంది పెరిగింది, కొత్త కొత్త కథలు చెప్తున్నారు, చాలామంది చాలా టాలెంట్ బయటకు వస్తుంది. సో ఐ థింక్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఫేజ్. ఇప్పుడు షూటింగ్స్ అంటే షూటింగ్స్ ప్రతి దగ్గర జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి లెక్కే లేదు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బెస్ట్ ఫేజ్. అండ్ పూర్ణ గారుని ట్రైలర్లో చూస్తే వావ్ చాలా బాగా అనిపించారంటే కనిపించిన కొన్ని షార్ట్స్లో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని అయితే అర్థమైపోయింది. సో పూర్ణ గారిని తీసుకోవడానికి ఏంటండి రీజన్? అంటే పర్టికులర్లీ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో, లైక్ రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక పరిపూర్ణంగా పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్ట్ కావాలి. అలా మేము ఎవరు ఏంటని చూస్తే తను ఓకే మాకు కనెక్ట్ అయింది. తనకు చెప్పగానే ఫస్ట్ షాక్ అయ్యి సార్ నేను సార్ అని, లేదు చాలా బాగుంటుందని, డెఫినెట్లీ బాగుంటుంది సార్ అనేసి చేశారు. తను బాగా వచ్చారు చాలా బాగా. ఓకే, అండ్ మీకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి పూర్ణ గారితో? కాంబినేషన్ సీన్స్ మాకు లేవండి నాకు పూర్ణ గారికి. అంటే బేసిక్లీ సెవెన్ లేయర్స్ ఉంది ఫిల్మ్, సో చాలా లేయర్స్ అన్ అవుతూ ఉంటాయి. సో పూర్ణ గారితో కాంబినేషన్ లేదు కానీ, బట్ వన్ ఐ వాచ్ ద ఫిల్మ్ ఐ వాజ్ వెల్ బౌండెడ్ అసలు. అంటే అవుట్ బయట చాలా కూల్గా చాలా చిల్డ్ అవుట్గా ఉంటారు,
బట్ కెమెరా ఆన్ చేసేసరికి కంప్లీట్ షిఫ్ట్ అనమాట. ద వే షీ ప్లేడ్ దట్ రోల్ వాజ్ అమేజింగ్. ఆవిడ చాలా బాగా చేశారు. అంటే అంతకు ముందు కూడా పూర్ణ గారు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మన తెలుగులో అయితే ఎక్కడ ప్లే చేయలేదు. ఆ థాట్ ఎలా, అంటే ఈవిడ చేయగలరు ఇలా అన్న నమ్మకం ఎలా కుదిరింది? ఆవిడ మంచి పర్ఫార్మర్ అండి. సో మాకు ఖచ్చితంగా ఏంటంటే ఒక మంచి పర్ఫార్మర్ కావాలి. ఆవిడలో పర్ఫార్మెన్స్ ఉంది అని ప్రీవియస్ సినిమాలు చూసి తెలిసిపోతుంది. అందువల్ల ఐఎమ్ సెలెక్ట్ చేసాను. నాట్ ఓన్లీ పూర్ణ గారు అండి, ఇప్పటివరకు రాజ్ ఇలాంటిది చేయలేదు, పూర్ణ ఇలాంటిది చేయలేదు, ధనరాజ్ ఇలాంటిది చేయలేదు, భూపాల్ ఇలాంటిది చేయలేదు, ఇలా కౌంట్ చేస్తూ వెళ్తే మధునందన్ ఇలాంటివి చేయలేదు. సో కాళ్ళు సినిమాలో ఉండే ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్కి ఎంటైర్ డిఫరెంట్గా ఇందులో చేశారు. అసలు ఈవెన్ టెక్నీషియన్స్ ఆల్సో, మై కెమెరామెన్ యాండ్రూ, గుండె జరగలు ఎంత అయింది, ఒక లైలా కోసం, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగు, ఇలాంటి సినిమాలు రొమాంటిక్ తీసిన కెమెరామెన్, ఈ సినిమాలో ప్రతి ఫ్రేమింగు, షార్ట్స్ అన్నీ కొత్తగా డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గోపుడు, ఇలాగ అందరూ చాలా కొత్తగా చేశారు. అండ్ రాజ్ తరుణ్ గారిలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి విజయ్ గారు? నచ్చే విషయం తన జడ్జ్మెంట్ బాగుంటుంది. తనకి ఏదైనా అనిపిస్తే చెప్పేస్తాడు ఇమీడియట్గా. అంటే జడ్జ్మెంట్ బాగుంటుంది తను, అది లైఫ్ కానీ నేను వేరే నాకు వేరే స్క్రిప్ట్స్ తనకు సంబంధం లేదు, తనకు కాకుండా వేరే స్క్రిప్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇది ఎలా ఉంది అనేసి తనకు చెప్పినప్పుడు తన మీద ప్రాపర్గా ఇచ్చి చెప్తాడు. నచ్చని విషయం అంటే చెప్పకూడదండి, ఇలా చెప్పకూడదు అంటారు కదా, అది నచ్చదు. ఇది బాగుంది. ఎంతైనా రాజ్ తరుణ్ గారు అలా చేశారు. నచ్చని విషయం అంటే లిస్ట్ ఓపెన్ చేయలేను ఇప్పుడు ఎందుకు మనకి అంత లిస్ట్ ఉందా నిజంగానే? మీకు నచ్చే విషయం మాత్రమే అడుగుతాను రాజ్ తరుణ్ గారు విజయ్ కుమార్ గారిలో. అంటే ఆయన అన్నారు కదా, అంటే అనిపిస్తే చెప్పేస్తానని చెప్పి బేసిక్గా అందరూ అవకాశం ఇవ్వరు. చాలామందికి క్రియేటివ్ ఇగోస్ ఇవి అవి ఉంటాయి. ఈయన అలా కాదు, ఎవరు ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ సెట్ అసిస్టెంట్ కూడా వచ్చాయని చెప్పచ్చు, సరే ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఎవరైనా చెప్పచ్చు. ఆయన ఎవరు చెప్పినా ఫస్ట్ వింటారే, మీరు నచ్చిందంటే తీసుకుంటారు, లేకపోతే వద్దులేదు వర్కౌట్ అవుతుంది అని చెప్పేస్తారు. బట్ ఎవరు చెప్పినా వింటారు. అండ్ అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఆయనకు ఉన్న పేషెన్సు ఇప్పుడు ఆ స్మైల్ ఒకటి ఉంటుంది. పక్కన ప్రళయం వస్తున్నా సరే ఆ స్మైల్ అలాగే ఉంటుంది, ఆ పేషెన్స్ అలాగే ఉంటుంది. వర్క్ అంటే అంటే మొత్తం ప్రపంచం నాశనం అయిపోయిన అనవసరం, వర్క్ మాత్రం అయిపోయి టైంకి ఆ చిన్న స్మైల్ వేసుకుని అదే దృక్పథం తెలిపోతుంటారు. ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ అవడం ఉండదు. అలా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనుకోవచ్చు పోనీ, అంటే ఏదైనా పర్టికులర్ లేట్ అవ్వటం అలా కాదు కదా. అంటే చెప్తాను డైరెక్టర్ క్యాప్టెన్ షిప్ కాదు. ఇప్పుడు బేసిక్గా అందరికీ పనిచేసే సినిమా కోసం చేసే సినిమా చేసే వాళ్ళందరికీ కూడా సినిమా ఇస్తూ ఫస్ట్ ప్రియారిటీ, మిగతా అన్ని తర్వాత. బట్ మేము అలా మేము ఆ ఫస్ట్ ప్రియారిటీ అనేది మేము ఫీల్ అవ్వాలి అంటే మమ్మల్ని అలా ఫీల్ చేయగలిగే డైరెక్టర్ మాత్రం. ఇప్పుడు ఆయన లేట్ తీసుకుని మేము లేట్ తీసుకుంటాం, ఈయన ఒక దృక్పథం తెలిపోతుంటే ఆయన మేము కూడా వెళ్ళిపోతాం గుడ్డిగా కళ్ళు మూసుకొని, ఇటు అటు ఆలోచించాం ఇంకా ఏం పర్లేదు చెప్పి వెళ్ళిపోతుంటాం. సో అది సో ఆయన మమ్మల్ని నడిపిస్తారు ముందుకి. అండ్ ఆయన అంటే పాజిటివిటీ ఉంటుంది ఈయనలో ఒకటి. అప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం మూలిగిపోయిన టైంలో కూడా షూటింగ్ చేసాం. ఈయన ఏ లొకేషన్లో షూటింగ్ చేస్తున్నారో అక్కడ తప్ప చుట్టూ వర్షం పడేది, అక్కడ మాత్రం పడ్డది కదా. ఇప్పుడు ప్రకృతికి కూడా అర్థమైపోయింది విజయ్ గారి దృక్పథం. రాజ్ తరుణ్ గారికి ఎప్పుడు కోపం వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయండి? అంటే ఈ టూ మూవీస్ మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎలాంటి విషయాల్లో కోపం వస్తూ ఉంటుంది ఎక్కువగా? మాకు నా ముందు ఎప్పుడు అలాంటిది ఏం కనిపించలేదండి. మేమంతా కరెక్ట్గా ఉంటాం, చిల్గా ఉంటాం, లైక్ స్టోరీ సీన్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన ఒపీనియన్ ఆయన చెప్తాడు, నా ఒపీనియన్ నేను చెప్తాను. క్లాష్ ఎప్పుడు రాలా మేము, మేబీ ఆయన చెప్పింది కరెక్ట్ కాకపోతే ఇది కాదు బ్రో ఇది అంటే ఓకే అని వేస్తాడు, నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే ఆయన సార్ అది అది ఇది అంటే అలా వెళ్ళిపోయి ఉంటాయి. కోపం ఎప్పుడు రాదండి, చిరాకు ఫ్రస్ట్రేషన్ బాధ ఇలాంటివి వస్తాయి, కానీ కోపం ఎందుకు ఎప్పుడు రాదు నాకు, చాలా తక్కువ. నాకు కోపం వస్తే వాడు కనబడదు కూడా, ఇలా ఒక్కటే ఉండిపోతాయి, మాట్లాడను, ఏం చేయను, అరవడాలు ఎన్ని ఒప్పుకుండు అరవడాలు ఇవన్నీ ఏమో. ఎప్పుడంటే చాలా రేరుగా ఎప్పుడంటే చిరాకు వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, లేకపోతే
ఇప్పుడు తప్పదు అరవకపోతే పనికిరాదు అన్నప్పుడు అరిస్తే పని అవుద్దేమో అన్నప్పుడు అలాంటప్పుడు బలవంతంగా తిట్టుకుని అరవడం తప్ప నాకు కోపం రాదు. కొన్ని చిరాకు ఫ్రస్ట్రేషన్ ఏ ఏ సందర్భాలలో వస్తూ ఉంటుంది? అదే అంటే మోస్ట్లీ వర్క్ విషయాల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే పని టైం కావట్లేదు, లేదా సరిగ్గా జరగట్లేదు, లేకపోతే ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు కొంచెం వస్తుంటాయి తప్ప అది చిరాకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటాయి ఇంటికి అని చెప్పి. ఇప్పుడు ఒక స్టోరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీ సోలో డెసిషనే ఉంటుందా రాజతరంగి? నేను ఫస్ట్ అంటే నేనే వింటా, ఒక్కడనే వింటా, మొత్తం కంప్లీట్ నరేషన్ వింటా. నాకు నచ్చిందంటే ఓకే అంటా, అంటే ఆడియోలో వింటా విన్నప్పుడు నచ్చిందంటే ఓకే అనేస్తా, లేదు అంటే చెప్పేస్తాను నాకు నచ్చలేదు. చాలా మూవీస్ చేస్తున్నారు, రిలీజ్ అవుతూ ఉన్నాయి, కానీ అనుకున్నంత రేంజ్లో హిట్ అవ్వట్లేదని ఎక్కడన్నా ఆ పాయింట్ ఏమన్నా మిమ్మల్ని కొంచెం లో ఫీల్ అయ్యేటట్టు ఏమన్నా చేస్తూ ఉంటుందా? ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సినిమా అనేది ఒక 100-200 రోజులు కష్టం కదా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. కొంతమంది సంవత్సరాల పాటు పనిచేస్తారు సినిమా, కొంతమంది కొన్ని నెలలు పనిచేస్తారు, బట్ పగలనక రాత్రనక అన్నీ పక్కన పెట్టి వర్క్ చేస్తాం. సో అనుకున్న రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా బాగా చేస్తారు. బట్ నేనేంటంటే రేపు పొద్దున్న రిలీజ్ అంటే ముందు రోజు నైట్ ఐ విల్ ట్రై టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ది ఫిల్మ్ అండ్ ఐ విల్ ట్రై టు మూవ్ అని, ఎందుకంటే ఇంకా మన చేతిలో లేదు. అప్పటిదాకా కంప్లీట్గా 100% సినిమాకి పెట్టేసి రేపు పొద్దున్న రిలీజ్ అంటే ముందు రోజు రాత్రి ఐ విల్ ట్రై టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ఇట్, ఐ విల్ ట్రై టు మూవ్ ఆన్ టు మై నెక్స్ట్. అంటే ఇంకా మా జనాలు చూసి వాళ్ళు నచ్చిందంటే ఓకే, నచ్చలేదు అంటే ఓకే, బట్ అది మన చేతిలో ఉండదు కదా. సో మన చేతిలో లేని దాని గురించి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో రెడ్ మూవ్ టు మై నెక్స్ట్, బట్ ఖచ్చితంగా బాధ అయితే వేస్తుంది. ఒకవేళ అనుకున్నంత రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా బాధ వేస్తుంది, బికాజ్ ఇట్స్ అంతమంది హార్డ్ వర్క్ కదా. మేబీ మీరు ఏదన్నా మూవీకి ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా యూనో మీరు పెట్టిన ఎఫర్ట్ వల్ల కావచ్చు, మీరు నమ్మిన సబ్జెక్ట్ వల్ల కావచ్చు, అలా బాగా నమ్మి ఏదన్నా మూవీ ఫ్లాప్ అయినప్పుడు లేదా సరిగ్గా ఆడినప్పుడు కొంచెం బాగా ఫీల్ అయిన సినిమా ఏదన్నా ఉందా? ప్రతి సినిమా బాగా నమ్మేం కాబట్టి చేస్తాను, లేకపోతే. బట్ కొన్ని కొన్ని వాటికి మనం ఇంకా కొంచెం ఎక్కువ నమ్మకం అనుకుంటాం కదా, ఇది ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. అలా అంధగాడన్ సినిమా యాక్చువల్లీ ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు గో ప్లేసెస్. సో అది అప్పుడు యాక్చువల్లీ డిసప్పాయింట్, అంటే తర్వాత రిలీజ్ చెప్పాయి కదా, రిలీజ్ తర్వాత బాధపడడం ఇది అదే ఉండదు, కానీ బట్ ఐ థాట్ ఇట్స్ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ అక్కడ సినిమా ఆడినప్పుడు మరి బాధేసి డిప్రెషన్లోకి వెళ్ళి అంత అయితే ఇప్పుడు. ఓకే, ఈ హిట్స్ని ఫ్లాప్స్ని ఎలా తీసుకుంటూ ఉంటారు? ద సేమ్ వే ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సినిమా చేయడం అనే ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రీ ప్రొడక్షన్ నుంచి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేస్తాను, దాట్ ఎక్సైజ్ మోర్ దాన్ ద రిజల్ట్. సో అంటే ఇక్కడ మనం బెస్ట్ ఇచ్చేస్తే ఆ తర్వాత మన చేతిలో ఉండదు, ఇక్కడ మాత్రం వీ హ్యావ్ టు గివ్ అ బెస్ట్. సో నాకు ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేస్తాను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ బిన్ దాట్ ప్రాసెస్ ఐమ్ హ్యాపీ. ఓకే, అండ్ మీ నెక్స్ట్ మూవీలో అనుకుంటాను కదా అరియానా, షూస్ యాక్టింగ్. ఓకే, సో తన్ని తీసుకోవాలన్న థాట్ ఎవరిది? అంత మా డైరెక్టర్ శ్రీనివాస్ గౌరెడ్డి అని సీతమ్మ రామ సీతలు చేశాడు. సో ఈ డైరెక్టర్ దట్ ఫిల్మ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో చేస్తున్నాం. సో అది తన ఐడియా. ఓకే, తన క్యారెక్టర్ గురించి ఏమన్నా? ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఒక్కసారి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత దెన్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు చెప్పడం ఇట్స్ టూ ఎర్లీ. ఓకే, అండ్ కొన్ని ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే? ఇట్ వాస్ గ్రేట్ వర్క్ విత్ హర్, షీ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చేసినట్టు ఉంది కదా, కైండ్ ఆఫ్. ముందు లాంగ్ బ్యాక్. నో, ఈ మధ్య కూడా మిమ్మల్ని ఆ డైరెక్టర్ గారిని ఒరే బుజ్ గారికి ఇంటర్వ్యూ చేసింది సార్. So that was the last interview and before going to Big Boss. Okay. And the Power Play movie mottamlo kuda edi baaga you know highlight element avutundi ani anukuntunnarandi? Chaala unnayandi, okati kaadu, okati rendu aithe cheppochu, chaala unnayi. So mee trailer lo enaithe chusaro anni highlight ayandi, like hero character, hero climax lo way of decision, traveling, especially last reel and Purna gar character. అంటే క్యారెక్టర్ పీక్ స్టేజ్కి వెళ్ళిన స్టేజ్లో అండ్ ప్రిన్స్ క్యారెక్టర్ ఇలా చాలా ఉన్నాయండి హైలైట్స్. అంటే ఎస్పెషల్లీ లాస్ట్ 20 మినిట్స్ అయితే మాత్రం అంటే ఖచ్చితంగా కూర్చోబడేస్తుంది లాస్ట్ 20 మినిట్స్. అంటే కథ నడిచే విధానం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా వచ్చేస్తుంది.
అండ్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు ఫస్ట్ ప్రిన్స్ నేను ఒకే రూమ్ లో ఉన్నాము. అది హైదరాబాద్ వచ్చింది కొత్తలోని, సో ఐ కేమ్ ఇన్ యాజ్ అన్ ఈడీ, ఐ డోంట్ హావ్ ప్లేస్ టు స్టే. సో అప్పుడు మా ఫ్రెండ్ ప్రిన్స్ అడిగితే ప్రిన్స్ ఓకే, సో ఐ స్టేడ్ ఇన్ దిస్ రూమ్ ఫర్ అ ఫ్యూ డేస్ ఇన్ హిస్ ఫ్లాట్. తన ఫ్లాట్లో ఐ స్టేడ్ ఫర్ అ ఫ్యూ డేస్. అప్పటికి అయితే ఐ థింక్ బస్ స్టాప్ అప్పుడే రిలీజ్ అయినట్టుంది. సో అక్కడ తన తన ఊళ్ళో స్టేడ్ ఫర్ ఫ్యూ డేస్. ఆ తర్వాత ఓకే, సో మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత ఒక మూవీలో కలిసి యాక్ట్ చేయటం ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఇట్ వాస్ వెరీ అంటే వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు యాక్సెప్ట్, అంటే ఉండడానికి ఒప్పుకోవడం అనేది. సో అండ్ హీ ఈస్ అ వెరీ చిల్డ్ అవుట్ పర్సన్. ఆ తర్వాత కూడా నాకు పరిచయం ఉంటుంది, ఐ నో హిమ్, బట్ వర్కింగ్ విత్ హిమ్ అనేది ఇట్ వాస్ గుడ్. అండ్ అండ్ ప్రిన్స్తో కూడా నాకు ప్రిన్స్తో కాంబినేషన్ లేదు, బట్ అంటే మీ అందరం ఒకే రోజు సెట్లో ఉన్నవి అయితే ఉన్నాయి, చాలా చాలా రోజులు ఉన్నాయి, బట్ కాంబినేషన్ సీన్స్ అయితే అంటే ఒకే ఒకే దగ్గర తన్ని జరుగుతుంది నాది జరుగుతుంది, సో ఒకే రోజు ఉంటాం కూర్చొని సొల్లు వేసుకుంటాం సీల్ అవుతాం అంతా బాగుంటుంది. కాంబినేషన్ లేదు బట్ ఇట్ వాస్ గ్రేట్. అంటే ఇట్ వాస్ ఆల్సో వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ తను కాబట్టి అని అంత బాగా వచ్చింది. అంటే ఎవరిని అడిగినా మామూలుగా పూర్ణ గారితో కాంబినేషన్ లేదు, అట్ ద సేమ్ టైం ప్రిన్స్ గారితో కాంబినేషన్ లేదు, ఇక్కడ ఎవరికి వాళ్ళది ఏమన్నా సపరేట్ ట్రాక్స్ లాగా ఏమన్నా ట్రాక్స్ అని కాదండి, లేయర్స్ లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్. సో అండ్ ట్రైలర్లో లిప్స్ లిప్ లాక్స్ కూడా కనిపించాయి బాగానే, సో మూవీలో కూడా ఏమన్నా ఎక్కువ ట్రైలర్లో చూపించాము అయ్యే ఉంటాయండి. సినిమాలో సినిమా ఏంటంటే ట్రెండింగ్ ఉండేటువంటి సినిమా. ఇప్పుడు జనరేషన్లో లైక్ ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కలిసి మీట్ అయినప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలంటే అది కిస్ తోటే సాధ్యం అవుతుంది, అలాగా ఉండటం జరిగింది. సబ్జెక్ట్లో భాగంగానే ఉంటుంది. ఇందాక చెప్పారు లేయర్స్, చాలా లేయర్స్ అని చెప్పి, ఇందులోనూ కోట శ్రీనివాసరావు గారు కూడా కనిపించడం జరిగింది. సో ఆయనతో కూడా ఏమన్నా కాంబినేషన్ లాంటివి ఉందంటే, లేకపోతే అంటే ప్రిన్స్ పూర్ణ కోట శ్రీనివాసరావు గారు వాళ్ళందరిది ఒక లేయర్ అండి, కంప్లీట్ డిఫరెంట్. సో వాళ్ళతో నాకు కాంబినేషన్ లేదు. ఓ డిఫరెంట్ అయితే మీరు మళ్ళీ సపరేట్ అంటే ఒకే దగ్గర కథ జరుగుతుంటుంది కానీ కలిసి ఒకే ఫ్రేమ్ లో అయితే ఉన్నాం. అండ్ ఇది పొలిటికల్ డ్రామా బెస్ట్ సీన్ పిక్ చేసుకోవాలి ఒకటి మూవీలో నుంచి, పర్ఫార్మెన్స్ వైజ్ అంటే రాజ్ తరుణ్ గారు మీరేం పిక్ క్లైమాక్స్ చూసినప్పుడు కూడా నేనే ఆకే అనిపిస్తుంది, నేనే చేశాను. అండ్ మార్చ్ 5th మూవీ రిలీజ్, 14 మూవీస్ రిలీజ్ అవుతున్నాయని చెప్పి విన్నా నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ సీరియస్? 14 ఫిల్మ్స్? నాకు మూడో ఎన్నో తెలుసు అండి. మొదట్లో మేము మొదట్లో ఒకటో రెండో ఉన్నాయి, తర్వాత ఒకటి ఒకటి జాయిన్ అవుతూ జాయిన్ ఫస్ట్ మనమే అనౌన్స్ చేశాం కదా. ఎస్, బట్ అది ఓకే, కానీ 14 ఫిల్మ్సా? ఎస్. ఓకే, సో ఇప్పుడే అందిన తాజా సమాచారం రాజ్ తరుణ్ గారికి నాన్ స్టాప్ షూటింగ్ ప్రమోషన్ షూటింగ్ ప్రమోషన్, నాకు అసలు బయట ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అసలు. ఓకే సరే సరే, ఇప్పుడే తెలిసింది కదా మీకు, దీని మీద మీ స్పందన ఏంటంటే ప్రాసెస్ కూడా కొంచెం టైం పడుతుంది. 14 ఫిల్మ్స్ కోవిడ్ మనల్ని చాలా కరువులో పెట్టింది సార్. సో విజయ్ గారికి అయితే ఐడియా ఉంది నాకు తెలిసి, అందుకే అంత కూల్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నామండి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. ఇట్స్ ఓకే అండి, 14 మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేమే అనౌన్స్ చేసాం, నో ప్రాబ్లం, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆఫ్కోర్స్ మా సినిమా ఆడాలి, అలాగే మిగతా వాళ్ళకి కూడా అన్ని సినిమాలు ఆడాలి, ప్రతి సినిమా. అంటే చెప్పి ఇందాకే చెప్పా కదా, ఒక సినిమా అంటే అంతమంది కష్టం అది. సో అది ఎప్పుడు కదా ప్రతి సినిమా ఆడాలి, అండ్ జనాలు కూడా ఎప్పుడో ప్రూవ్ చేస్తుంది, ఒకరోజు 3 సినిమాలు ఉన్నా 4 సినిమాలు ఉన్నా బాగుంటే అన్నీ చూస్తారు. ఒక ఈ సినిమా చూద్దాం, సినిమా చూడకూడదు అని ఉండదు, బాగుంది అంటే ఖచ్చితంగా చూస్తారు ప్రతి సినిమా. సో ప్రతి సినిమా ఆడుతుంది. అండ్ రీసెంట్ మూవీ మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ మూవీ ఏమన్నా ఈ ఓటీటీ రిలీజ్ అయినందుకు ఫీల్ అయ్యారండి, లేకపోతే యూ హ్యాపీ? రిలీజ్ అనేది బాధపడలేదు, అది హ్యాపీ. థియేటర్ రిలీజ్ అవ్వలేకపోయింది కాబట్టి బాధపడ్డా. అంటే ఆబ్వియస్లీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వేరేలా ఉంటుంది. సో అది థియేటర్ అంటే ఆ సినిమా కూడా థియేటర్లో ఆడియన్స్ కూర్చొని
ఇలా ఫీల్ అవ్వాలి, ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని ఉద్దేశంలో చేసిన సినిమా. సో అది ఏంటో రిలీజ్ అవ్వట అంటే అది కూడా ఏంటంటే ముందే తెలుసుంటే ఓకే, మేము మార్చ్ 25th రిలీజ్ పెట్టుకున్నాం, 22nd లాక్డౌన్ అనౌన్స్ చేసాం. సో ఆ 3 డేస్ ముందు అయిపోయింది, అప్పటిదాకా మేము 20th వరకు కంప్లీట్ ప్రమోషన్స్ ఉన్నాం. మేము 25th రిలీజ్ అనుకున్నాం, 25th రిలీజ్, 20th వరకు కంప్లీట్ ఫుల్ ఫ్లో ప్రమోషన్స్లో ఉన్నాం. 21st అంటే 22nd ఒకరోజు లాక్డౌన్ అన్నారు, అప్పుడు కూడా ఇంకా పర్లేదు ఓకే, 22nd ఇంట్లో కూర్చున్నాం, 23rd ప్రమోషన్ చేద్దాం అనుకున్నాం. 22nd అయిపోయేసరికి మొత్తం లాక్డౌన్ అంటే ఇంకా అదే 3 డేస్ రిలీజ్, మా అందరికీ రిలీజ్ టెన్షన్లు అన్నీ వచ్చేసాయి, అంతా ఉన్నాయి, సినిమా ఇట్ అయిపోతుంది, ఎక్సైట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, సడన్గా థియేటర్ రిలీజ్ అవుతుందంటే ఆబ్వియస్గా డిసప్పాయింట్ ఉంటుంది. సో ఆ బాధ అయితే ఉంది, బట్ అట్లీస్ట్ ఓటీటీలో సార్ వచ్చి సినిమా అందరూ చూసారు, అంటే ఓటీటీ రీచ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కోవిడ్లోని అందరూ ఆ స్ట్రెస్లో ఇందులో దాంట్లో ఉన్నప్పుడు అందరూ నవ్వించగలిగాము, సో అది చాలా హ్యాపీ. అండ్ పవర్ ప్లే ఎన్ని డేస్లో అయిపోయిందండి షూట్? పవర్ ప్లే నాకు జనరల్గా అన్నీ తక్కువ వర్కింగ్ డేస్, ఇది చాలా ఫాస్ట్. ఫ్రమ్ ది గుండెజార్ నుంచి తక్కువ వర్కింగ్ డేస్ లైక్ 50-60 మధ్యలోనే అయిపోతాయి. నా 50-60 కూడా కొంచెం ఎగ్జాజరేట్ చేసుకుంటా, పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఉడబడ చేసేస్తూ 50 దాటర్. ఇప్పుడు యాక్టర్స్ కూడా కంఫర్ట్ అంటే అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అండి, ఈయనంటే అందరికీ ప్రేమ ఉంటుంది అనమాట. సో ఏ యాక్టర్ అయినా సరే సపోర్ట్ చేస్తారు, డేట్స్ విషయంలో కానీ టైం విషయంలో కానీ ఏదన్నా సరే అందరూ సపోర్ట్ చేస్తారు. సో ఈయనకి అసలు ఆ ప్రాబ్లం ఎప్పుడు అంటే ఈయన రాకుండా చేసుకుంటారు బేసికలీ. మాకు షూటింగ్లో కూడా అంతే, షార్ట్ రెడీ అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్యారవన్ దాకా వచ్చి షార్ట్ రెడీ అని చెప్పి పిలిస్తే మేము అక్కడ దాకా వెళ్ళి ఆ టైం వేస్ట్ ఎందుకు, షార్ట్ రెడీ అని చెప్పి గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు వాట్సాప్లో, అందులో అందరిని యాడ్ చేయిస్తారు. అందులో ఏంటంటే రాజ్ ధనరాజ్ భోపాల్ షార్ట్ రెడీ అని మెసేజ్ పెడతారు, మేము చూడగానే ఉంటే మరీ టైం వేస్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఒక 5 నిమిషాలు లేట్ అయ్యామంటే వెయిటింగ్ సిన్స్ 5 మినిట్స్ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడేంటి మా ముగ్గురికి కదా అందరికీ తెలుస్తుంది కదా మేము లేట్ అయ్యామని చెప్పి పరుగు పోద్దని చెప్పి ఆ అవకాశం కూడా రానివ్వం, ఈయన మెసేజ్ పెట్టుకొని ఉరకడం. ఇది చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ నాకు తెలిసి ఏదో ఫంక్షన్లో మేబీ చిరంజీవి గారే ప్రస్తావించారు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ చెప్తారు ఒక ఏడి లైఫ్ ఇంకక్కడే ఆ క్యారవాన్ దగ్గర వాళ్ళని ఆర్టిస్టులని తీసుకురావటం దగ్గరే సరిపోతుంది. రెడీలుగా అయితే పాపం అదే అయిపోతుంది. అంటే ఎస్పెషల్ అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు మాత్రం ఉన్నారనుకోండి, అలాంటి ఏళ్ళు పర్లేదు, నేనైతే అక్కడే కూర్చుంటాను, ఏదో సోల్ వేసుకుంటే డైరెక్టర్తో ఆడుకుంటా కూర్చుంటా. హీరో ఇప్పుడు హీరోయిన్స్ కూడా చాలామంది అంతే ఊరికి వెళ్ళరు, కొంతమంది వెళ్తారు, బట్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు ఏడీస్కి ఇంక తప్పదు ఇంకా. అందులో పెద్ద ఆర్టిస్టులు అప్పటి సినిమాలు చేస్తున్న ఆర్టిస్టులు వీళ్ళు ఉంటే మాత్రం తప్పదు ఇంకా వెళ్ళి ఎక్కడి నుంచి ఏంటంటే డైరెక్టర్ రెడీ ఇంకా రాలేదండి ఇంకా రాలేదండి పక్క నుంచి ఏమో పిల్లలంట. సో వాళ్ళకి తప్పదు అది పాపం. సో ఇది మంచి సొల్యూషన్లా ఉంది అయితే, యాడ్ చేసుకుని రమ్మని పిలిచేయడం. షూటింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయి గ్రూప్ పేరు మార్చారు డబ్బింగ్ రెడీ అని చెప్పి. బాగున్నాయి విజయ్ గారు మీ థాట్స్ అయితే. నెక్స్ట్ ప్రమోషన్స్ రెడీ గ్రూప్ అని చేయలేదండి? ప్రమోషన్స్ మేము ముగ్గురే కదా. సో కాదు ఆ డబ్బింగ్ ఆ గ్రూప్ లోనే అంటే ప్రమోషన్స్ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలని గ్రూప్ లైన్ పెట్టాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఉంది, అందరూ వచ్చేయండి, ఎవరెవరు వస్తున్నారు నాకు ఇందులోనే చెప్పండి సార్, నేను వస్తా నా షూటింగ్ ఉందా ఓకే, మొత్తం అక్కడే అయిపోతాయి. ఎవరైతే వస్తారన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేసి పర్సనల్గా ఇన్వైట్ చేస్తారు, బట్ ఫస్ట్ ఎవరు వస్తున్నారో అట్లా క్లారిటీ తెలుసుకోలేదు కదా. అంటే ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి కదా దాన్ని బట్టి, దానికి మళ్ళీ ఫోన్లు చేసి అందరికి ఎందుకు టైం వేస్ట్. అందులో ఒక పోస్ట్ పెట్టేస్తే ఇన్స్టాలో అందరూ పెట్టేసుకుంటారు, అది కూడా వాడాలి అలా టెక్నాలజీ అది ఓకే. మరి ఎక్కువ వాడేశారు అయితే నైస్. అయితే మనం ఒక మంచి ఫన్నీ మూడ్లో ఫన్నీ నోట్లో ఉన్నాం కాబట్టి ఏదైనా మీకు గుర్తున్నంత వరకు ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్తోనే ఐ వాంట్ టు క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ. మన షూట్ ప్రాసెస్లో ఆఫ్ ద ఆన్ ద సెట్స్ కావచ్చు, అలా ఏమైనా జనరేట్ అయిన ఒక మంచి ఫన్నీ మూమెంట్స్ అలాంటివి? ఆనెస్ట్లీ అండి ఒక్కటి కాదు, మా సినిమా మాత్రం సీరియస్ సినిమా, యాక్షన్ కట్టు తప్ప మిగతాదంతా ఫన్నీ.
మామూలుగా ఎంజాయ్ చేయలేదు షూటింగ్ చేస్తున్నప్పుడు. భూపాల్ ఏంటంటే తనకు ఫోన్ చేసి ఆ రోజు షూటింగ్ ఉంది, ఎల్లుండి షూటింగ్ ఉంది అనగానే ఎల్లుండి ఆర్టిస్ట్లు ఎవరెవరు ఉన్నారు ఇది అది కనుక్కొని మొత్తం అందరికి ఫుడ్ పట్టుకొచ్చేస్తున్నారు. ఇవాళ మటన్ పట్టుకొస్తా, ఫ్రాన్స్ పట్టుకొస్తా, ఫిష్ పట్టుకో, ఫుడ్ పట్టుకొచ్చేస్తాడు అందరికి. కూర్చొని లంచ్ శుభ్రంగా తిని అండ్ అందరూ బాగా ఒకరు బాగా తెలిసిన వాళ్ళే కదా, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఏంటంటే ఐగోలు మాట అంటాడు ఏ ఉండవు, ఒకరికొకరు పంచులు వేసుకుంటుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఈయనైతే పాపం ఆ భూపాల్ సార్ మధ్యాహ్నం మటన్ కర్రీ పట్టుకొస్తున్నాను సార్, కానీ భూపాల్ క్లోజ్ పెట్టు సార్ మటన్ కర్రీ క్యాన్సిల్ అయిపోయింది తీసే అక్కడ. మొత్తం ఫుడ్ పార్టీ కూడా జరిగింది అనమాట. అంటే అందరూ ఫుడ్ ఈస్ బేసిక్లీ వి ఆల్ లవ్ ఫుడ్ అండ్ భూపాల్ ఇస్ అ గ్రేట్ హోస్ట్ బేసిక్లీ. సో అండ్ ఎంజాయ్ చేస్తే చేసాం అసలు యాక్షన్ కట్ మధ్యలో తప్ప ఇటు అటు కూడా ఎక్కడ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అశ్వరణ్ గారు టు బి ఏ హోస్ట్ ఫర్ ద ఫుడ్ ఇవన్నీ? నేను ఎప్పుడు గోస్టే అండి, హోస్ట్ అయితే ఎప్పుడు అమేజింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ ఎస్ అఫ్ కోర్స్ అ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ పవర్ ప్లే. థ్యాంక్ యూ వెరీ మచ్.